సూపర్ ఉమెన్ సార్ అంటే అల్వాలో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చిరమ్మా మీరు సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే దైనం జెట్ స్పీడ్ లో వచ్చేసాను సార్ వాహ్ ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు నిజం ఎప్పుడు ఒంటరిదేనందా కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే ఇప్పటికి కూడా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది కష్టపడితే నీరు దొరుకుతుంది కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకు న్యాయం మాత్రం దొరకట్లేదు సార్ ఈ కేసుని టేక్ అప్ చేస్తున్నా అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు నేను అండగా ఉంటా మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు వాడిని కనిపించిన అమ్మ కూడా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మొగుడైనా ఏ మగాడైనా